शुक्लांबरधरं विष्णुं शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। या कुन्देन्दुतुषारहारधवला या शुभ्रवस्त्रान्विता या वीणावरदण्डमण्डितकरा या श्वेतपद्मासना या ब्रह्माच्युतशङ्करप्रभृतिभिदेवैः सदा पूजिता सा मां पातु सरस्वती भगवती निशेष जाजापः। गोष्पदी कृतवाराशिं मशकी कृतराक्षसं रामायण महामालारत्नं वंदे अनिलात्मजं वंदे अनिलात्मजं। यत्र यत्र रघुनाथ कीर्तनं तत्र तत्र कृतमस्तकांजलिं बाष्पवारि परिपूर्णलोचनं मारुतिं नमत राक्षसांतकं मारुतिं नमत राक्षसांतकम्। श्री रामचंद्राय नमः। श्रीमद् वाल्मीकि रामायणमु सुंदरकांडमु मोदटि सर्गमु हनुमंतुडु समुद्रमुनु दाटुट मैनाकुनि स्वागतमु सुरसनु जयिंचुट सिंहिका वध लंका शोभनु गांचुट जांबवंतुनि प्रेरणतो अरिवीर भयंकरुडैन ఆంజనేయుడు రావణుడు అపహరించిన సీతామాత జాడను అన్వేషించటానికై చారణాది దివ్య జాతుల వారు సంచరించే ఆకాశ మార్గాన వెళ్ళటానికి నిర్ణయించుకున్నాడు. దుష్కరమైన సాటి లేని ఆ కార్యమును సాధింపనించిన వాడై హనుమంతుడు తన మెడను శిరస్సును నిటారుగా ఉంచి వృషభ రాజం వలె ప్రకాశిస్తున్నాడు. అక్కడి పచ్చిక బయళ్ళు వైఢూర్య వర్ణ శోభితాలై చల్లదనాన్ని కలిగి మృదువుగా స్వచ్ఛములై ఉండడం వల్ల అవి సలిల కల్పములై వాయుస్పర్శచే తరంగాయితములై ఉన్నాయట. అంతటా ధీరుడును మహాబలశాలి అయిన హనుమంతుడు వాటిపై హాయిగా అటూ ఇటూ సంచరిస్తున్నాడు. ప్రతిభాశాలి అయిన ఆ హనుమంతుడు ఒక మహాసింహములాగా విజృంభిస్తూ తిరుగుతూ ఉండగా ఆయన వక్షస్థలం యొక్క తాకిడికి అక్కడి వృక్షాలు కూలిపోసాగాయట. వాటిపై గల పక్షులు భయపడ్డాయి. పెక్కు మృగములు ప్రాణాలు కోల్పోయాయి. ఆ మహేంద్రగిరి సహజంగానే నీలము ఎరుపు పసుపు ఆకుపచ్చ తెలుపు నలుపు మొదలైన విచిత్ర వర్ణములు గల ధాతువులచే అలంకరించబడి ఉన్నది. అక్కడ దేవతాసములైన కామరూపులకు యక్ష కిన్నర గంధర్వ నాగులు పలు పరికరములతో నిరంతరం సంచరిస్తున్నారు. అసంఖ్యాకములైన ఏనుగులతో ఉన్న ఆ మహేంద్రగిరి తలమున నిలబడి ఉన్న ఆ కపివరుడు ఆంజనేయుడు జలాశయములో ఒక మహా ఏనుగులాగా కనిపిస్తున్నాడట. పర్వతాకారం గలవాడు వాయునందనుడు వాయువు కంటే మిక్కిలి వేగము గలవాడు అయిన హనుమంతుడు మొసళ్లకు నిలయమైన సముద్రాన్ని లంఘింపదలుచుకున్నాడు. అతడు శ్రీరామ కార్యార్థము వానరాజు అయిన సుగ్రీవుని ఆజ్ఞ మేరకు
ఇతరులకు అసాధ్యమైన పనిని చేయదలంచుచు దాట శక్యము కాని సముద్రం యొక్క అవతల ఒడ్డును చేరగోరుచున్నాడు. ఆ మహాత్ముని యొక్క ఈ వచనములను విని విద్యాధరులు సాటి లేని ఆ వానరోత్తముని మహేంద్రగిరి మీద చూశారు. పర్వతం వంటి ఈ మారుతి ఒక్కసారి ఒడలు విరచుకొని రోమములు విదిల్చాడు. ప్రళయకాల మేఘము గర్జించినట్టు ఒక మహానాదాన్ని చేశాడు. మారుతి ఎగరడానికి సన్నద్ధుడై రోమములతో నిండి మొదట లావుగా ఉండి క్రమముగా సన్నబడుచు గుండ్రముగానున్న తన తోకను గరుడు పామును విదిల్చినట్టు ఒక్కసారిగా విదిల్చాడు. మహావేగమనుడగు ఆ మారుతి తన వాలాన్ని ఒక్కసారిగా విదిల్చినప్పుడు ఆ పృష్ఠభాగం నుంచి నొట్ట నిలువుగా వంకరగా నిలిచి ఉన్న ఆ తోక గరుత్మంతునిచే తీసుకోపోయబడే ఒక మహాసర్పంలాగా కనిపిస్తున్నది. ఆ కపీశ్వరుడు పెద్ద పెద్ద ఇనుప గుదియలలాగా ఉన్న తన చేతులను స్తంభింపజేశాడు. ఊపిరి బిగబట్టి కటి ప్రదేశమును కృశింపజేసి పాదములను బాగా కృశింపజేశాడు. శుభలక్షణ సంపన్నుడైన ఆ మారుతి తన భుజములను మెడను కుదించాడు. అప్పుడు ఆ వీరునియందు తేజస్సు బలము పరాక్రమము నిండిపోయాయి. మారుతి చూపులను పైకి ప్రసరింపజేస్తూ తాను వెళ్లవలసిన మార్గమును దూరము నుంచి పరిశీలిస్తూ ఆకాశాన్ని నిశితంగా చూస్తూ ఉత్సాహమును హృదయమునందు ఒక్కసారిగా బిగబట్టాడు. మహాబలశాలి అయిన ఆ కపివరుడు పాదములను నేలపై దృఢముగా మోపి చెవులను రిక్కించి పైకి ఎగరడానికి సన్నద్ధుడవుతున్నాడు. హనుమంతుడు అంగదాది వానరులతో ఇలా అన్నాడు. వాయు వేగమున సాగిపోయే రామబాణం వలె నేను మిక్కిలి వేగముగా రావణునిచే పాలింపబడుచున్న లంకకు వెళ్ళిదను. అక్కడ జానకీమాతను చూడలేకపోయినచో అదే వేగముతో సురలోకమునకు వెళ్తాను. ఆ స్వర్గమును కూడా సీతాదేవిని చూడలేకపోయినట్లయితే రాక్షసరాజైన రావణను అవలీలగా బంధించి తీసుకుని వస్తాను. ఏది ఏమైనా కృతకృత్యుడనై సీతామాతతో తిరిగి వస్తాను. లేకపోయినట్లయితే రావణునితో సహా లంకను పెకలించుకుని తీసుకుని వస్తాను. వానరోత్తముడైన హనుమంతుడు తోటి వానరులతో ఇలా అని మిక్కిలి వేగముగా సాగిపోగల ఆ మారుతి ఎటువంటి జంకుగొంకులు లేకుండా అతి వేగముగా అంతరిక్షమునకు ఎగిరాడు. అప్పుడు ఆ కపీశ్వరుడు తనను గరుత్మంతుడుగా భావించుకుంటున్నాడు. అతడు అలా ఎగురుతున్నప్పుడు ఆ వేగానికి పర్వతంపై గల వృక్షాలన్నీ కూడా అన్ని వైపుల నుంచి కొమ్మలతో సహా ఆకాశంపైకి ఎగిరాయి. మదించిన కొక్కెరలను కొంగలను పువ్వులతో నిండిన వృక్షములను తన ఊరు వేగమున వెంటగొనిపోతూ నిర్మలమైన ఆకాశమున ఆ ఆంజనేయుడు పురోగమించాడు. ముందుకి సుదీర్ఘ యాత్రకు బయలుదేరిన ఆత్మీయుని వీడ్కొలపడానికి ప్రియ బంధువులు ఏ విధంగా అయితే కొంత దూరం అనుసరించి వస్తారో ఈ కపివరుని ఊరు వేగమునకు పైకెగిరిన వృక్షములన్నీ కూడా ఒక క్షణకాలము ఆ హనుమంతుని వెన్నంటి ఆ సముద్రంపైన ఎగిరాయట. ఆయన ఊరు వేగ ధాటికి పెకలింపబడిన మద్ది చెట్లు తదితర మహావృక్షములు సైన్యములు ఒక మహారాజు వలె ఆ హనుమంతుని అనుసరించాయి. పర్వతాకారుడు కపివరుడు అయిన ఆ హనుమంతుడు బాగా పుష్పించిన ఎన్నో వృక్షములతో చుట్టబడి ఉండుట వల్ల ఎంతో అద్భుతంగా కనిపిస్తున్నాడు. దేవేంద్రునికి భయపడి పర్వతములు సముద్రంలో దాగుకున్నట్లు చేవగల చెట్లన్నీ జలధిలో పడి మునిగిపోయాయి. మేఘ సదృశుడై ఉన్న విశాలాకృతి గల హనుమంతుడు వివిధములకు పుష్పములతో చిగుళ్లతో మొగ్గలతో నింపబడి రాత్రులందు మిణుగురు పులుగుతో కూడిన పర్వతంలాగా శోభిస్తున్నాడు. ఆత్మీయులను కొంత దూరం అనుసరించి వెనుకకు మరలిన మిత్రుల వలె ఆ చెట్లు హనుమంతుని వేగముతో కొంత దూరం అనుసరించినవై ఆయన వేగము నుంచి విడివడి పూగులను రాల్చుతూ నీటిలో పడి అంతా కూడా సముద్రం మీద వ్యాపించిపోయాయట. హనుమంతుని వాయువేగ కారణంగా వృక్షముల యొక్క వివిధమైన పుష్పములు కొంత దూరము తీసుకుని పోబడినవై తేలికగా ఉండటం వలన చివరకు విచిత్రముగా అవి సముద్రంలో పడిపోయాయి. అప్పుడు ఆ మహాసముద్రము అసంఖ్యాకములైన నక్షత్రములతో కూడిన ఆకాశంలో కనిపించిందట. ఈ పువ్వులన్నీ పడడంతో వివిధములైన రంగురంగులు గల పుష్ప సమూహములు మారుతి శరీరంపై అంటుకొని ఉండగా
అతడు ఆకాశమును మెరుపు తీగలతో అలరారే మేఘములా ప్రకాశించాడు. ఆయన వేగం చేయి చెల్లా చెతరై పడిపోయిన పువ్వులతో ఆ సముద్రం ఎంతో ఆహ్లాదకరంగా మనోజ్ఞంగా ఉదయిస్తున్న మనోహరములైన నక్షత్రములతో అలరారే ఆకాశంలా కనిపించిందట. బాగుగా చాచబడినవై ఆకాశాన్ని అలరారుతున్న ఆ మారుతి రెండు చేతులు పర్వత శిఖరము నుంచి వెలువడిన ఐదు పడగల సర్పంలా కనిపిస్తున్నాయి. మహావేగవంతుడైన ఆ కపివరుడు ఆంజనేయుడు ఉత్తుంగ తరంగములతో ఉన్న ఆ సముద్రమును తన ఛాయ ద్వారా జుర్రుచున్న వాని వలె కనిపిస్తున్నాడు. ఇంకా అతడు ఆకాశాన్ని తాగునట్లుగా భాసిల్లుతున్నాడు. వాయుమార్గమున సాగిపోతున్న ఆ మారుతి యొక్క కన్నులు విద్యుత్ కాంతుల వలె మెరయుచు పర్వతమునందలి రెండు అగ్నుల వలె ప్రకాశిస్తున్నాయట. మారుతి యొక్క నేత్రములు గోరోచన వర్ణము కలిగి పింగళ వర్ణమును కలిగి మిక్కిలి విశాలములే గుండ్రముగా విలసిల్లుచున్నాయి. అప్పుడవి ఉదయించుచున్న సూర్య చంద్రుల్లా భాసిల్లుచున్నాయి. ఎర్రని నాసిక గల ఆయన ఎర్రని ముఖమండలము సంధ్యారాగ సంశోభితమైన సూర్య మండలం వలె కనిపిస్తోంది. ఆకాశమును తేలిపోచున్న వాయుపుత్రుని యొక్క తోక మహోన్నతముగా నిలిచి పైకెత్తబడిన ఇంద్రుని పతాకంలా కనిపిస్తోంది. మహాత్ముడు తెల్లని పలువరుస కలవాడు మిక్కిలి ప్రజ్ఞాశాలి అయిన ఆ వాయునందనుడు చక్రాకారంలో ఉన్న వాలముతో కూడి చుట్టూ కాంతి వలయంతో ఉప్పుచున్న భాస్కరుని వలె తేజస్సును కురిపించాడు. ఎర్రని వాలమూల ప్రదేశ శోభలతో ఒప్పారే ఆ కపీశ్వరుడు గైరికాది ధాతువులతో రెండుగా విభజింపబడిన పర్వతంలా కనిపిస్తున్నాడు. సముద్రము లంఘిస్తూ పోతున్న ఆ వానరవీరుని బాహుమూలముల ద్వారా ప్రసరించే వాయువు మేఘ గర్జనలాగా వినిపిస్తోంది. పొడవైన తోకతో కూడి ఉత్తర దిశ నుండి దక్షిణ దిశకు లంకకు సాగిపోతున్న ఆ కపివరుడు ఆకాశమున ఉత్తరమున పొడమి దక్షిణ దిశగా రాలిపో తోకచుక్కలా కనిపించాడు. ఉల్కాపాతము లోకానికి అశుభ సూచకం. అదేవిధంగా మారుతి దక్షిణ దిక్కునకు సాగిపోవుట కూడా లంకకు అరిష్ట సూచకము. సాగిపోతున్న సూర్యుడిలాగా కనిపిస్తూ విశాల దేహము గల ఆ వానరేంద్రుడు కక్షయందు బంధింపబడిన దీర్ఘ మాతంగము వలె శోభిల్లెను. హనుమంతుడు ఆకాశంలో సాగిపోతున్నాడు. ఆయన నీడ సముద్ర జలములలో ప్రతిబింబిస్తూ లోతుగా మునిగి ఉన్నది. నీటిలో కొంత మునిగి మిగిలిన భాగము నీటిపై తేలుతూ అనుకూల పవనముల ప్రభావమున సాగిపోవు నౌకలాగా ఆ హనుమంతుడు ముందుకు సాగిపోతున్నాడు. ఆకాశంలో హనుమంతుడు ముందుకు సాగిపోతున్నప్పుడు అతడు దాటుతున్న సముద్ర ప్రాంతములన్నీ అతని వేగమునకు అల్లకల్లోలములై ఉన్మాదభరితములైనట్లు కనిపించాయట. కొండలంత ఎత్తునకు ఎగురుతున్న సముద్ర తరంగములను తన వక్షస్థలముతో నెట్టుతూ వారిని చిన్నాభిన్నముగా ఆవించుచూ ఆ మహాకపి ఆంజనేయుడు మిక్కిలి వేగముగా ఆకాశములో తేలిపోతున్నాడు. హనుమంతుని వేగమునకు ఏర్పడిన బలీయమైన వాయువు గాలులు మేఘముల నుండి వెలువడే గాలి రెండూ కలిసి భయంకరమైన ఘోషలతో ఘూర్నిల్లుతున్న సముద్రాన్ని ఇంకా కంపింపజేశాయి. లవణ సముద్రమునందు ఉవ్వెత్తుగా ఎగురుచున్న పెద్ద పెద్ద తరంగ పంక్తులను చెల్లా చెదరు చేస్తూ ఆ కపివరుడు ఒక విభజన రేఖలాగా భూమి ఆకాశములను వేరు చేస్తున్నట్లు ముందుకు సాగుతున్నాడు. మహాగమనుడైన మహావేగముతో ముందుకు వెళ్తున్న హనుమంతుడు మేరు మందర పర్వతములంత ఎత్తున ఎగిరి ఎగిరి పడుతున్న ఆ మహాసముద్ర తరంగాలను లెక్క పెట్టుచున్న వాని వలె ముందుకు సాగాడు. ఆ వాయునందనను వేగముచే పైకెగసిన సముద్ర జలము ఆకాశమునంతా వ్యాపించి జలముతో కూడిన తెల్లని శరత్కాల మేఘములా కనిపించింది. తరంగితమైన సముద్రము యొక్క జలములు అటూ ఇటూ తొలగిపోవటం వల్ల అందులో తిమింగలాలు మొసళ్ళు పెద్ద పెద్ద చేపలు తాబేళ్లు వస్త్రములు తొలగిన దిగంబరులైన మానవ శరీరములా కనబడుతున్నాయి. సముద్రమునందలి సర్పములన్నీయు పాములన్నీ ఆకాశమును తేలిపోతున్న ఈ హనుమంతుని చూచి ఆయనను గరుత్మంతుడిగా తలంచి భయపడ్డాయి. ఆ వానర శ్రేష్ఠుని నీడ 10 యోజనముల పొడవు 30 యోజనముల వెడల్పు కలదై నీటిపై ఎంతో మనోహరంగా కనబడుతోంది. వాయునందనను అనుసరిస్తున్న విశాలమైన అతని నీడ సముద్ర జలములో స్వచ్ఛమైన దట్టమైన మేఘ మండలంలా కనిపిస్తోంది.
మహాతేజస్వి మహాకాయుడు అయిన ఆ కపివరుడు, ఆ హనుమంతుడు, ఆ ఆంజనేయుడు, ఆ వాయునందనుడు నిరాధారమైన వాయుమార్గమున పయనిస్తూ రెక్కలగల పర్వతంలా కనిపిస్తున్నాడు. అమిత బలశాలి అయిన ఆ కపీంద్రుడు మిక్కిలి వేగముగా వెళుచున్న ఆ మార్గమున సముద్ర విశాలమైన ఓడవలే కనిపిస్తోంది. పక్షి సమూహముల మార్గమున గరుత్మంతుని వలె సాగిపోతున్న హనుమంతుడు మేఘములను ఆకర్షిస్తూ వెళ్లే వాయువులా కనిపిస్తున్నాడు. మారుతిచే ఆకర్షింపబడుతున్న మహామేఘములు తెలుపు, ఎరుపు, నీలము, పసుపు మొదలు పలు రంగులతో కనిపిస్తున్నాయి, ప్రకాశిస్తున్నాయి. పదే పదే మేఘముల మధ్య ప్రవేశిస్తూ బయటికి వస్తూ ముందుకు వెళుతున్న హనుమంతుడు మేఘములు చే కప్పబడుచు అవి తొలగినంతనే ప్రకాశిస్తున్న చంద్రుళ్లా కనిపిస్తున్నాడు. అప్పుడు ఎంతో వేగముగా ఆకాశంలో పయనిస్తున్న హనుమంతుని చూసి దేవతలు, గంధర్వులు, దానవులు ఆయన మీద పుష్పాలను వర్షంగా కురిపించారు. రామకార్య సిద్ధికై, సీతాన్వేషణ కార్యం ఫలించుటకై ఆకాశంలో పయనిస్తున్న వానరోత్తమునకు సూర్యుడు తాపమును కలిగించలేదు. ఆయన శ్రమను తొలగించుటకై వాయుదేవుడు కూడా చల్లగా వీస్తూ ఆయన సేవించాడు. తండ్రి అయిన వాయుదేవుడు తన పుత్రుని సేవించుట ఏమిటి? రామకార్య ప్రవృత్తుడైన రామభక్తుడు పూజకార్హుడే కదా. మరి అంతరిక్షమును పయనిస్తున్న మహా తేజస్వి అయిన ఆ హనుమంతుని మహర్షులు స్తుతించారు. దేవతలు, గంధర్వులు ఆయనను ప్రస్తుతిస్తూ కీర్తించారు. ఏమాత్రము అలచట చెందక అవలీలగా శీఘ్రముగా పయనిస్తున్న ఆ హనుమంతుని, ఆంజనేయుని, కపివరుని గాంచి నాగులు, యక్షులు, దిక్పాలురు, దేవతలు మొదలగు వారంతా ప్రస్తుతించారు. పక్షిగణములన్నీ స్నుతించాయి. వానర పొంగవుడైన ఆ హనుమంతుడు సాగిపోతూ ఉండగా ఇక్ష్వాకుపంక్తిని ఒక కీర్తి ప్రతిష్టలు కోరినట్టు సాగరుడు ఇలా అనుకున్నాడు. వానరేంద్రుడైన హనుమంతునకు సహాయపడకపోయినట్లయితే నేను అన్ని విధములుగా అందరి దృష్టిలో నిందార్హుడనగుదును. నేను ఇంతటి వాడనగుటకు ఇక్ష్వాకు ప్రభు అయిన సగరుడే కారకుడు. ఇతడు ఆ ఇక్ష్వాక వంశ సచివుడు. కావున ఇతడు ఎటువంటి పరిశ్రమకు గురి కాకూడదు. కనుక నేను ఈ కపీశ్వరుడుకు తగు రీతిగా విశ్రాంతిని సమకూర్చాలి. అతడు ఇచ్చడు విశ్రమించి తరువాత ప్రయాణమును హాయిగా కొనసాగింపగలడు అనుకున్నాడు. ఈ విధంగా సముద్రుడు నిండు మనస్సుతో బాగుగా ఆలోచించి సముద్ర జలములో దాగి ఉన్న గిరిసత్తముడును, బంగారు శిఖరములు కలిగిన వాడును అయిన మైనాకుడితో ఈ విధంగా అన్నాడు. ఓ మైనాక, దేవరాజైన ఇంద్రుని కారణమున పాతాళ వాసులైన రక్కసి మూకలకు అడ్డుగా నీవు మహాశిలవలే నిలిచిపోయావు. పరాక్రమవంతులైన ఆ రాక్షసులు మరల లేచి రాకుండా దుర్భేద్యమైన ఈ పాతాళ ద్వారమును పూర్తిగా మూసివేసి ఇక్కడ ఉన్నావు నువ్వు. ఓ మైనాక, పైకి కిందికి అన్ని వైపులకును పెరుగుటకు నీవు సమర్థుడవు. కనుక నిన్ను ప్రోత్సహిస్తున్నాను, లేచి పైకి రా. పరాక్రమవంతుడు, అసహాయ సూర్యుడు, కపిప్రవరుడు అయిన ఈ హనుమంతుడు రామకార్యాధి అయి నీకు పైభాగమున ఆకాశమున ఇదిగో వస్తున్నాడు చూడు. ఇక్ష్వాకు వంశజులు నాకు పూజ్యులు. నీవు నన్ను ఆశ్రయించి ఉండుట వలన నీకును వారు పరమ పూజ్యులు. కనుక ఇక్ష్వాకు వంశం వాడైన శ్రీరామును ఆజ్ఞా పాలిస్తూ ఆజ్ఞానువర్తి అయి అతనికి సహాయపడుట వెళుతున్నాడు. కనుక ఈ హనుమంతుడికి సహాయపడటం మన కర్తవ్యము. కావున మాకు సహాయపడు, హనుమంతునికి విశ్రాంతి చేకూర్చుము, ఈ కార్యమును విధిగా ఆచరింపుము. కర్తవ్య కార్యమును సకాలములో చేయలచో పెద్దలకు కోపం వచ్చును, సజ్జనులకు కోపం రానియరాదు. ఈ కపివరుడు మనకు అతిథి, పరమ పూజ్యుడు. కావున నీవు నీటి నుంచి వెంటనే పైకి రమ్ము, ఆలసించవద్దు. నీపై అతడు విశ్రాంతి తీసుకుంటాడు. బంగారు శిఖరములున్న ఓ మైనాకుడా, దేవతలందరిచే గంధర్వులచే సేవింపబడువాడా, హనుమంతుడు నీపై కొంచెం సేపు విశ్రమించి తర్వాత ప్రయాణమును కొనసాగింపగలడు. పరాక్రమశాలి అయిన వానర శ్రేష్ఠుడు ఇదిగో నీ సమీపమునకు రానే వచ్చాడు. సీతా విషయమున శ్రీరాముని విహ్వలతను, రాముని ఎడబాటు వలన సీతాదేవి యొక్క దుస్థితిని, హనుమంతుని కార్యభారమును, శ్రమను గుర్తించి జలముల నుంచి త్వరగా బయటికి రావయ్యా మైనాక. సువర్ణ శృంగుడైన మైనాకుడు సముద్రుని మాటలను పాటించి లతలతో కనిపిస్తున్న పెను వృక్షములతో సహా వేగముగా నీటిలోంచి ఒక్కసారిగా పైకి వచ్చాడు. మేఘమండలమును చీల్చుకుని ప్రకాశించు కిరణములతో వస్తున్న సూర్యదేవుడు వలె అప్పుడు ఆ మైనాకుడు సాగర జలములను భేదించుకుని బయటికి వచ్చాడు.
సముద్రునిచే నియోగింపబడిన మహాత్ముడైన మైనాకుడు సాగర జలములచే చుట్టబడి ఒక్కసారిగా తటాలన తన శృంగములను దర్శింపజేశాడు. ఆ మైనాక గిరిశిఖరములు బంగారు కాంతులను వెదజల్లుతున్నాయి. వాటిపై కిన్నెరలు విహరిస్తున్నారు. మహాసర్పములు సంచరిస్తున్నాయి. ఆ శిఖరములు ఆకాశమున ఒరుసుకుంటూ ఉదయిస్తున్న సూర్యకిరణాల వలె కనిపిస్తున్నాయి. సముద్ర జలముల నుంచి ఊవెత్తుగా పైకి లేచిన మైనాక పర్వత శిఖరములు పుటము పెట్టిన బంగారు వన్నెలను విరజిమ్ముచున్నాయి. అందువల్ల లోహవర్ణము గల ఆకాశము కాంచన ప్రభలతో బంగారు వెలుగులతో కనిపిస్తోంది. సువర్ణమయములై స్వయం ప్రభలతో వెలుగొందే శిఖరములతో విరాజిల్లుచున్న ఆ గిరీంద్రము వందల కొలది సూర్యులతో సమానముగా మెరుమిట్లు గొలుపుతోంది. లవణ సముద్ర మధ్యమున అనూహ్యముగా పైకి వచ్చి ఎదురుగా నిలిచి ఉన్న ఆ మైనాక పర్వతాన్ని చూచి హనుమంతుడు ఇది ఒక ఆటంకము విఘ్నము అని తలపోశాడు. మిక్కిలి వేగముగా సాగిపోగల ఆ కపీశ్వరుడు వాయు మేఘమును వలను అత్యున్నతమైన ఆ పర్వతమును తన వక్షస్థలముతో ఒక్కసారిగా కిందక పడద్రోశాడు. హనుమంతునిచే అవలీలగా పడగొట్టబడిన ఆ పర్వతము మైనాకుడు ఆయన వేగబలమునకు అబ్బులపడి ఆశ్చర్యపడి ఓహో ఎంతటి శక్తి అంటూ హర్షముతో పులికించిపోయి ఆనందముతో ఉప్పొంగిపోయాడు. ఆ మైనాక పర్వతం ప్రేమతో ప్రసన్నమైన మనస్సుతో మానవ రూపాన్ని ధరించి తన శిఖరంపై నిలబడి ఆకాశంలో వెళ్తున్న ఆ కపీశ్వరుని సమీపించి ఇలా పలికాడు. ఓ వానరోత్తమ, నీవు ఈ దుష్కర కార్యమునకు పూనుకున్నావు. అలసిపోయావేమోనయ్యా. నా శిఖర ప్రదేశములందు నిలిచి హాయిగా కొంతసేపు విశ్రమింపుము. జలధి రఘువంశులచే ఇంతగా వృద్ధి చెందినది కనుక అట్టి సాగరుడు రామకార్యమును సాధించుటకై నియుక్తుడు అయిన నీకు కృతజ్ఞతా సూచముక అతిథి సపర్యలు చేయనించినాడు. మేలు చేసిన వారికి ప్రత్యుపకారము చేయుట అందరికి నీ కర్తవ్యము. ఇది సనాతన ధర్మ లక్షణము. అట్టి సముద్రుడు నీకు సహాయపడదలిచినాడు. నీ సన్మానమును పొందుటకు అతడు అర్హుడు. అతని చే నియుక్తుడైన నా ఆతిథ్యమును నీవు స్వీకరించుటియే అతనికి జరుగు సన్మానము. శతయోజనముల దూరము ప్రయాణము చేయుడికై ఈ కపివరుడు ఆకాశ మార్గమును వెళ్ళుచున్నాడు. నీ సానువుల యందు నీ కొండ చర్యల యందు కొంతసేపు విశ్రమించి తరువాతి ప్రయాణము పిదప కొనసాగింపగలడు అని సముద్రుడు నన్ను నీ నిమిత్తమై సగౌరవముగా ప్రోత్సహించిన కనుక ఓ కపివరా, కొంతసేపు నాపై విశ్రమించి ముందుకు సాగము. అందువలన ఓ హరివీర, ఇతట కందమూల ఫలములు సమృద్ధిగా గలవు. అవి కమ్మని వాసనను కుమ్మరించుచున్నవి, మిక్కిలి రుచికరమైనవి. వాటిని ఆస్వాదించి కొంతసేపు విశ్రమించి మళ్లీ ముందుకు వెళ్లవచ్చును. ఓ కపివర, మాతో కూడా నీకు సంబంధం గలదు. నీవు సత్పురుషుల ప్రేమాదరమును స్వీకరించు వాడవుగా ముల్లోకములందును ప్రసిద్ధినెక్కితివి. ఓ మారుతి, ఓ కపికుంజర, వేగముగా ఎగిరిపోగల వానశ్రేణిలో నిన్ను ఒక ప్రముఖునిగా తలస్తున్నాను. ధర్మాత్ముడైన బుద్ధిమంతుడైన ఇంటికి వచ్చిన అతిథి సామాన్యుడైనను అతనిని పూజించును. ఇక నీ వంటి మహాత్ముడు వచ్చినప్పుడు పూజింపవలసిన విషయము చెప్పవలన. ఓ కపీశ్వర, నీవు దేవతలలో శ్రేష్ఠుడును, మహాత్ముడును అయిన వాయుదేవుని కుమారుడవు. వేగములో అతనికి నీవే సాటి. ఓ ధర్మజ్ఞ, నిన్ను పూజించినచో వాయుదేవుని పూజించినట్లే. అందువలన నీవు నాకు పూజ్యుడవు. ఇందుకు కారణము చెప్పేదని వినుము. ఓ పూజ్యుడా, పూర్వకాలమున పర్వతములకు రెక్కలు ఉండేవి. అవి గరుడ వేగముతో వాయువేగముతో అన్ని దిక్కులకు సంచరిస్తూ ఉండేవి. అందువలన సంచరించినప్పుడు అవి వచ్చి తమ మీద పడునేమో అని దేవతలందరూ ఋషులు సకల ప్రాణులు భయపడుతూ ఉండేవి. అంతటా సహస్రాక్షుడైన ఇంద్రుడు క్రుద్ధుడై కోపము చెంది పర్వతముల రెక్కలను అక్కడికక్కడే తన వజ్రాయుధముచే పూర్తిగా ఖండించెను. ఆ దేవేంద్రుడు కోపము చెందినవాడై నా రెక్కలు ముక్కలుగా చేయుటికై వజ్రాయుధమునెత్తి నా దగ్గరికి వస్తూ ఉండగా మహాత్ముడైన వాయుదేవుడు నేర్పుగా నన్ను సముద్రంలో పడవేశాడు. ఓ వానరోత్తమ, నీ తండ్రి అయిన వాయుదేవునిచే నేను సురక్షితునై చెక్కు చెదరిన రెక్కలు గలవాడనై ఈ లవణ సముద్రమును భద్రముగా ఉంచబడ్డాను. ఓ కపివరా, అందువల్ల వాయుదేవుడు నాకు మిక్కిలి పూజ్యుడు. కనుక నేను నిన్ను సగౌరవముగా ఆదరించుచున్నాను. నీకును నాకును గల ఈ సంబంధము సద్గుణ ప్రధానమైనది. ఓ కపీశ్వర, ఈ సంఘటనల కారణముగా నీవు నిండు మనస్సుతో సముద్రునకు నాకును ప్రీతిని కూర్చుము. నీ దర్శనం వల్ల నేను ఆనందభరితుడనయ్యాను. ఇక్కడ కొంతసేపు ఆగి అలుపు తీర్చుకునుము. నా పూజలను అందుకునుము. మా ప్రేమను ఆదరింపుము. మైనాకుని మాటలను విన్న పిమ్మట హనుమంతుడు ఆ గిరివరునితో ఇలా పలికాడు. గిరివర, మీ ఆదర వచనములకు తృప్తి చెందాను. ఆతిథ్యమును స్వీకరించినట్లే భావింపము. ఏమియో అనుకొనవద్దు. కార్య సమయము మించిపోతున్నది.
పగల గడిచిపోవచ్చున్నది, ప్రొద్దు గుంకుచున్నది, మిత్రులు ఎదుట ప్రతిజ్ఞ చేసి ఉన్నాను. కావున మార్గమధ్యమున ఇచ్చట ఆగుటకు నాకు వీలు లేదు. మహావీరుడైన హరిప్రవరుడు ఈ విధముగా పలికి తన కరస్పర్శతో మైనాకుని ఆతిథ్యమును స్వీకరించినట్లుగా ప్రకటించి ప్రసన్నముఖుడై ఆకాశమును కొంత పైకెగిరి మిక్కిలి వేగముగా ముందుకు సాగిపోయాడు. వాయుసుతుడైన హనుమంతుని సముద్రుడు మైనాకుడు మిక్కిలి ఆదరముతో చూస్తూ భక్తి తత్పరులై పూజించారు. రామకార్య సిద్ధికి అనువైన ఆశీర్వచనములతో ఆ హనుమంతుణ్ణి అభినందించారు. అనంతరము మారుతి మైనాకుని సముద్రుని వీడుకుని పైకి కొంత ఎత్తునకు ఎగిరి వాయు మార్గమును అనుసరించి నిర్మలాకాశమున ఇంకను వేగముగా పురోగమించాడు. వాయునందనుడు పైకెగిరి ఆ గిరివరుని చూచుచూ నిరాధారమైన నిర్మలాకాశమున ఇంకను వేగముగా ముందుకు సాగాడు. హనుమంతుడు చేసిన దుష్కరమైన ఆ రెండవ కార్యమును చూచి దేవతలు, సిద్ధులు, మహర్షులు అందరూ ఆయనను ప్రశంసించారు. సముద్రము లంఘించుటకై ఆకాశమునికి ఎగురుట మొదటి కార్యము, మైనాకుని అడ్డంకిని అధిగమించి పురోగించుట రెండవ కార్యము. సహస్రాక్షుడైన ఇంద్రుడును, అక్కడ నిలిచి ఉన్న దేవతలందరూ కాంచన శిఖరములు గల ఆ మైనాకుని కృషిని మిక్కిలి హర్షించారు. ధీశాలి అయిన దేవేంద్రుడు సంతోషాతిరేకమున గద్గద స్వరముతో కాంచన శిఖరములు గల గిరివరునితో స్వయముగా ఇలా అన్నాడు. హిరణ్యనాభ, శైలేంద్ర, ఓ మైనాక, నీ కృత్యమునకు నేను ఎంతో సంతోషించాను. నీకు అభయమిస్తున్నాను. ఓ సౌమ్యుడా, నీవింకా హాయిగా ఉండము. మిక్కిలి పరాక్రమశాలి, నూరు యోజనముల పర్యంతము గల దూరమునకు పయనించున్నవాడును భయపడవలసిన సమయమునందు నిర్భయముగా ఉన్న హనుమంతునకు నీవు గొప్పగా సహాయపడ్డావు. ఈ కపీశ్వరుడు దశరథ నందనుడైన శ్రీరామును దూతగా వెళ్ళుచున్నాడు. అట్టి వాణిని నీవు సత్కరించినందుకు నేను మిక్కిలి సంతోషపడుతున్నాను. అనంతరము దేవతలకు ప్రభువైన ఇంద్రుడు సంతృప్తిపరుడు గాంచి పర్వతోత్తముడైన ఆ మైనాకుడు మిక్కిలి సంతోషాన్ని పొందాడు. అక్కడ ఇంద్రునిచే అభయమును పొందిన ఆ గిరివరునకు మనస్సు కుదుటపడింది. హనుమంతుడు ఆ సాగర ప్రదేశమును ఒక్క క్షణకాలములో దాటిపోయాడు. పిమ్మట దేవతలను, గంధర్వులను, సిద్ధులను, మహర్షులను, సూర్య తేజస్సు గల నాగమాత అగు సురసతో ఇలా అన్నారు. యోజనముల కొలది ప్రయాణము చేసినను అలు పెరుగక చక్కని తేజస్సుతో విలజలుచున్నవాడు హనుమంతుడను పేరుగల ఈ వాయునందనుడు సాగరము పైభాగమున ఆకాశంలో పయనించుచున్నాడు. నీవు భయంకరమైన కోరలతో పచ్చని నేత్రములు కలిగి ఆకాశమంత వెడల్పైన నోరు కలిగి పర్వత సమానమైన భయంకర రాక్షస రూపమును ధరించి క్షణకాలము పాటు ఆయనకు విఘ్నాన్ని కల్పింపుము. ఆయన బలపరాక్రమును మరల తెలుసుకుని కోరుచున్నాము. ఇతడు ఉపాయముచే నిన్ను జయించునా లేక అపజయము పాలి విషాదమునకు లోనుగునా? ఈ విధముగా దేవతలు గౌరవపూర్వకముగా నాగమాత అయిన సురసాదేవిని కోరగా ఆమె వికారమైన వికృతమైన రాక్షస రూపమును ధరించెను. సర్వలోక భయంకరమైన ఆ రూపముతో ఆమె ఆకాశమును పయనించుచున్న ఆ హనుమంతుని సముద్ర మధ్యమును అడ్డగించి ఇట్లు పలికింది. ఓ వానరేశ్వర, దేవతలు నిన్ను నాకు ఆహారముగా నిర్ణయించారు కనుక నిన్ను నేను భక్షిస్తాను, నా నోటిలో ప్రవేశింపుమన్నది. సురస ఇలా పలకగా దివ్య శోభలతో విలసిల్లుచున్న హనుమంతుడు ప్రసన్నవదనుడై చేతులు జోడించి ఆమెతో ఇలా అన్నాడు. దశరథుని కుమారుడైన శ్రీరాముడు తన తమ్ముడైన లక్ష్మణుని తోడను, భార్య అయిన సీతాదేవితోడను కూడి దండకారణ్యములో ప్రవేశించాడు. రామలక్ష్మణులను హతమారుస్తానని ఋషుల సమక్షమున చేసిన ప్రతిజ్ఞ మేరకు మారీచిని వధించుటకై వెళ్లి ఉండగా ఆయన భార్యయగు యశస్విని అయిన సీతాదేవిని రావణాసురుడు అపహరించుకుని వచ్చాడు. రాముని ఆదేశమును అనుసరించి నేను ఆమె కడకు దూతగా వెళ్తున్నాను. ఓ సురస, నీవును ఆయన రాజ్యమునందే నివసించుచున్నదానవు. ఆయన త్రిలోక ప్రభు కనుక ఆర్య కార్యమునకు సహాయపడుము. అలా కానితో సీతామాతను చూచి ఆమె కుశల వార్తను కార్యనిర్వహణ దక్షుడైన రామునికి తెలియజేసి పిమ్మట నీ ముఖమున ప్రవేశిస్తాను. నేను ఈ మాటను ప్రతిజ్ఞాపూర్వకముగా పలుకుతున్నాను అన్నాడు. హనుమంతుడు ఇలా చెప్పగా కామరూపిణి అయిన సురస ఇలా సమాధానమిస్తోంది. ఎవ్వరూ నన్ను కాదని ముందునకు సాగలేరు, ఇది నాకు వరము. ముందుకు సాగుతున్న హనుమంతుని చూచి అతని బలమును పరీక్షింపగోరునదై నాగమాత అయిన సురస ఇలా అంటోంది. ఓ వానరోత్తమ, ఇప్పుడు నీవు నా నోట ప్రవేశించియే ముందుకు సాగాలి. పూర్వము బ్రహ్మదేవుడు నాకు ఇచ్చిన వరమిది అని పలుకుతూ త్వరపడుచున్నదనై నోటిని పూర్తిగా తెరచి హనుమంతుని ముందర నిలబడ్డాది. సురస ఇలా చెప్పగా హనుమంతుడు కోపోద్రిక్తుడై, నన్ను మింగద్రతనిచో నీ నోటిని తెరువుము అని సురసతో పలికి మారుతి కోపం చెందినవాడై 10 యోజనాల వెడల్పుతో 10 యోజనముల ఎత్తునకు పెరిగాడు.
పది యోజనముల వైఫల్యముతో ఎదిగిన మేఘ సదృశుడయ్యున్న ఆయనను చూచి సురస తన నోటిని 20 యోజనములకు పెంచెను. పిమ్మట హనుమంతుడు క్రుద్ధుడై 30 యోజనములకు పెరిగాను. అంతట సురస తన నోటిని 40 యోజనములు విస్తరింపజేశాను. వీరుడైన హనుమంతుడు 50 యోజనములకు పెరిగాను. పిమ్మట సురస 60 యోజనముల మేరకు తన నోటిని విస్తరింపజేశాను. అప్పుడు వీరుడైన మారుతి 70 యోజనములకు పెరిగాను. పితప సురస తన ముఖముని 8 యోజనములకు పెంచెను. హనుమంతుడు పర్వత సదృశుడై 90 యోజనములకు ఎత్తుకెదిగాను. సురస తన ఆశ్యమును 100 యోజనములు విస్తరింపజేశాను. సురసచే విస్తరింపచేయబడిన ఆశ్యము ముఖము దీర్ఘమైన జిహ్వ కలిగి ఘోరముగా నరక పరాయముగా కనిపిస్తోంది. దానిని చూచి మిక్కిలి బుద్ధిశాలి అయిన హనుమంతుడు వాయుసుతుడు సమయస్ఫూర్తితో తన కాయాన్ని ఒక్కసారిగా చిన్నది చేసి అంగుష్టమాత్రుడయ్యాడు. మిక్కిలి వేగము గలవాడైన ఆ మారుతి వెంటనే ఆమె ముఖమును ప్రవేశించి చిటికలో బయటికి వచ్చాడు. ప్రసన్నుడయ్యున్న ఆ వాయుసూనుడు, ఆ వాయుకుమారుడు ఆంజనేయుడు అంతరిక్షమును నిలిచి ఇలా అంటున్నాడు. ఓ దాక్షాయణి, నీకు నమస్కారము. నీ నోట ప్రవేశించాను కదా, ఇంకా సీతాదేవి కడకు వెళ్ళదను. నీకు బ్రహ్మ ఇచ్చిన వరము కూడా నెరవేరి సత్యమైనది కదా. రాహుముఖము నుండి చంద్రుని వలె తన ముఖము నుంచి బయటపడిన కపివరుని చూచి సురసాదేవి నిజరూపముతో ఇలా అంటోంది. సౌమ్యుడవైన ఓ వానరశ్రేష్ఠ ఆంజనేయ, రామకార్య సిద్ధికై హాయిగా వెళ్ళుము. సీతామాతను మహాత్ముడైన రాముని కడకు చేర్చుము. అప్పుడు హనుమంతుడు ఉనర్చిన మిక్కిలి కష్టసాధ్యమైన ఆ మూడవ కార్యమును చూచి ప్రాణులన్నీ బాగుబాగు అని ఆయన ప్రశంసించాయి. వేగములో గరుత్మంతునితో సమానుడైన ఆ మారుతి సులభముగా దాటుటకు శక్యము కాని వరుణాలయమైన సాగరమును సురస కారణముగా సమీపించెను. అనంతరము అతడు ఆకాశ మార్గమునికి ఎగిరి ప్రయాణం సాగించెను. ఆకాశ మార్గము వారిధారలచే ఒప్పుచుండును, పక్షులచే సేవింపబడుచుండును. అక్కడ కైశికరాగ ప్రవీణులైన తుంబుర ప్రభృతి గంధర్వులు సంచరిస్తుంటారు. అది ఇంద్రవాహనమైన ఐరావోపుతో గూడి ఉండును. సింహములు, ఏనుగులు, పెద్ద పులులు, పక్షులు, సర్పములు మొదలగు వాటి ఆకారములు కలిగి వాటి వలె సంచరించుచున్న నిర్మల విమానములు చే అది అలంకృతమయ్యుండును. వజ్రాయుధ ధ్వనులతో, పిడుగుపాటు శబ్దములతో, అగ్నుల కాంతులతో విరచిల్లుచుండును. పుణ్యకర్మలను ఆచరించి స్వర్గమును జయించిన వారు ఆయా ప్రదేశములను అలంకరించి ఉందురు. అది దేవతలకు సమర్పింపబడిన హవిస్సులను తీసుకుని పోవు అగ్నికి దూర మార్గమైనది. అందు సూర్యచంద్రులు, తదితర గ్రహములు, అశ్విని మొదలగు నక్షత్రములు, తారాగణములు మనోహరముగా వెలసిల్లుచుండును. మహర్షులతోడను, గంధర్వ నాగయక్షులతోడను అది నిండి ఉండును. అది స్వచ్ఛమై అతి నిర్మలమైయుండును. విశ్వావసుడైన గంధర్వరాజు అక్కడ సంచరించుచుండును, నివసించుచుండును. మంగళకరము సూర్యచంద్రుల గమన మార్గము అయిన ఆకాశమున దేవేంద్రుని గజములు సంచరించుచుండును. ఆకాశము ప్రాణికోటికి పైభాగమున బ్రహ్మ నిర్మించిన వితానము మేలైన కట్టువలే విరాజిల్లుస్తోంది. శ్రేష్ఠులైన విద్యాధరులు, వీరులు పలువురు అక్కడ సంచరిస్తూ ఉంటారు. అటువంటి ఆకాశ మార్గమున వాయుసూనుడు గరుత్మంతుని వలె వేగముగా సాగిపోతున్నాడు. హనుమంతుడు వాయువు వెళ్ళ మేఘములను చీల్చుకుని పోతున్నాడు. నలుపు, అగరు, ఎరుపు, పసుపు, తెలుపు వన్నెలు గల ఆ మేఘములు ఆయనచే ఆకర్షింపబడుచు ప్రకాశించుతున్నాయి. మారుతి మేఘమండలమున పదే పదే లోపలికి జొరబడుచు బయటికి వస్తూ వర్షాకాలమున మేఘముల మధ్య చరించి చంద్రుల్లా ప్రకాశిస్తున్నాడు. నిరాధారమైన ఆకాశ మార్గమును వెళ్తూ ఎక్కడ చూచినను అతడే గోచరిస్తూ ఆ మారుతాత్మజుడు రెక్కలు గల ఒక మహాపర్వతంలా కనిపిస్తున్నాడు. కామరూపిణి అయిన సింహిక అనే రాక్షసి ఆకాశమును ఎగిరిపోతున్న మారుతిని చూచి ఉవ్వెత్తుగా పెరిగినది మనస్సున ఇలా ఆలోచిస్తోంది. ఇంతకాలమునకు ఒక మహాజంతువు నాకు దక్కనున్నది. చాలా కాలమునకు పిమ్మట నుంచి నేను ఆహారము తనివిదీరా తినబోచున్నాను. ఆ రాక్షసి ఇలా ఆలోచించి ఆయన ఛాయను ఒడిచిపట్టుకున్నది. తన నీడ లాగికొనబోడుచుండగా హనుమంతుడు ఇలా తలపోశాడు. సముద్రమున ఎదురుగాలికి పయనించు మహానావవలే నా పరాక్రమం కుంటుపడుచున్నది. నేను బలవంతముగా లాగబడుచున్నాను. అనంతరం హనుమంతుడు క్రింద పైన అన్ని వైపులా పరికించి చూశాడు. అప్పుడు అతడు సముద్ర మధ్యము నుంచి బయలువెడలిన ఒక మహాసత్వమును చూచాడు. ఆ వికృతార చూచి మారుతి ఇలా తలంచాడు. చూచుటకు మిక్కిలి ఆశ్చర్యకరము, మహాశక్తివంతము అయిన ఈ ఛాయాగ్రాహిని గూర్చియే కపిరాజైన సుగ్రీవుడు తెలిపి ఉన్నాడు. అదియే ఇది, ఇందులో సందేహము లేదు. ప్రజ్ఞాశాలి అయిన హనుమంతుడు యథార్థముగా అది సింహికయ్యే అని గుర్తించాడు.
వర్షకాలమునందలి మేఘం వలె అతడు తన శరీరాన్ని ఒక్కసారిగా పెంచాడు. ఆ మహా కపి యొక్క పెరుగుతున్న కాయమును చూచి ఆ సింహిక పాతాల కుహరమును పోలే తన నోటిని తెరచింది. మేఘ మండలంలా గర్జిస్తూ హనుమంతుని మీదకు విజృంభించింది. మేధావి అయిన ఆ కపివరుడు తన శరీరమును కబళించుటకు అనువుగా తెరవబడిన ఆమె విశాలమైన ముఖాన్ని చూచాడు. తరువాత అతడు తన మర్మస్థానమును సంక్షిప్తమునర్చి మహావీరుడును వజ్రదేహుడును అయిన కపివరుడు విస్తృతమైన వివృతమైన ఆ దాని నోటియందు అతి వేగముగా దుమికాడు. పున్నమి నాడు రాహుచే గ్రహింపబడుచున్న పూర్ణ చంద్రుని వలె ఆమె ముఖమున మునిగిపోవచ్చున్న హనుమంతుని సిద్ధచారణలు చూచారు. పిమ్మట వానరేంద్రుడు తన వాడి గోళ్లతో సింహకి యొక్క ఆయువు పొట్టులను చీల్చి చెండాడాడు. వెంటనే మనోవేగముతో ఆకాశానికి ఎగిరాడు. మహాప్రజ్ఞాశాలి అయిన ఆ హనుమంతుడు సమయస్ఫూర్తితోనూ ధైర్యముతోనూ పటుత్వముతోనూ ఆ సింహిక రూపుమాపి మరల వేగముగా పెరిగి ఆకాశమునకు ఎగిరి ముందుకు సాగిపోతున్నాడు. హనుమంతుడు ఆమె గుండెలను చీల్చివేయగా ఆ సింహిక ఆర్తయ్యి సముద్రమున పడిపోయింది. హనుమంతుడు సింహికను హతమార్చుటయు బ్రహ్మ సంకల్పంలోని భాగమే కదా. హనుమంతుని చేతిలో క్షణములో గతాసువై సముద్ర జలముల పాలైన ఆ సింహికని గాంచి ఆకాశమును చరించుచున్న సిద్ధ గంధర్వాదులందరూ ఆ కపివరుడితో ఇలా అన్నారు. ఈ మహాప్రాణిని హతమార్చి నీ ఒక అద్భుత కార్యమును సాధించావు. ఓ వానరోత్తమ, నీకు ఇష్టమైన మంగళకరమైన కార్యమును సాధింపుము. నీ వలె గట్టి ధైర్యము, దూరదృష్టి, సమయస్ఫూర్తి, పటుత్వము గలవాడు తన కార్యసిద్ధి యందు ఎన్నడూ వైఫల్యము పొందడు. పూజ్యుడైన హనుమంతుడు తాను ముందుగా చేపట్టి ఉన్న సీతాన్వేషణ కార్యమును సాధింపదలచిన వాడి గంధర్వాదులచే గౌరవింపబడెను. అనంతరము ఆకాశ మార్గమున గరుత్మంతుని వలె ముందుకు సాగిపోయెను. ఇంచుమించుగా ఆవల తీరమునకు చేరి నలువైపులా పరికించి చూచాడు. అతడు 100 యోజనముల మేరకు సముద్రము లంఘించిన పిదప వృక్ష పంక్తులను చూశాడు. ఆ కపివరుడు ఆంజనేయుడు భూమిపైకి దిగుచుచే వివిధ వృక్షములతో కలకలలాడుతున్న ద్వీపను లంకకు దక్షిణమునున్న మలయ పర్వతమునందలి ఉపవనమును గాంచాడు. అతడు సముద్రమును, సముద్రమునకు సమీపమును గల జలాశయములను, ఆ ప్రదేశములలో పుట్టి పెరిగిన వృక్షములను, త్రికూట పర్వతమునందు పుట్టి ప్రవహించు నదీముఖములను చూస్తూ మహామేఘ సదృశ్యమై ఆకాశమును అడ్డగించుచున్నట్లు ఒప్పుచున్న తన శరీరమును చూచి ప్రతిభామూర్తియగు అతడు ఇలా ఆలోచించాడు. నా పెద్ద శరీరమును, అమిత వేగమును చూచినచో రాక్షసులందరూ సంభ్రమాశ్చర్యమునకు లోనగుతురు. ఇలా ఆలోచించి పర్వతముతో సమానముగు తన శరీరమును కుదించుకునెను. జితేంద్రియుడు మోహము తొలగిన పిదప ఆత్మజ్ఞాని స్వరూపమును పొందినట్లు హనుమంతుడు మరల స్వస్వరూపస్థితుడాయెను. బలిచక్రవర్తి సంపదను హరింపదలచి వచ్చిన విష్ణువు త్రివిక్రమ అవతారం ధరించి పిమ్మట యథాస్థితికి వామనాకృతికి వచ్చినట్లు అతడు తన సహజమైన ఆకృతితో ఒప్పెను. మనోహరమైన వివిధ రూపములను ధరింపగలవాడును, శత్రువులకు జయింప నలవికలవాడును అగు హనుమంతుడు సముద్రపు ఆవల తీరాన్ని చేరుకున్నాడు. పిమ్మట తన పర్వత ప్రమాణ దేహమును చుచ్చుకొని తన కర్తవ్యమును నిర్ణయించుకుని చిన్నదైన తన సహజ రూపమును ధరించాడు. అనంతరము గొప్ప పర్వత శిఖరముతో సమానుడైన మహాత్ముడైన హనుమంతుడు సర్వ వస్తు సమృద్ధము, విచిత్రములైన రంగులు గల చిన్న చిన్న శిఖరములు గలది, మొగలి పొదలతోనూ విరిగిన చెట్లతోనూ కొబ్బరి చెట్లతోనూ అలరారుతున్నది అయిన లంబపర్వత శిఖరముపై దిగెను. అంతట కపివరుడు సముద్ర తీరమును చేరి మహాపర్వతము యొక్క పైభాగమున లంకా నగరును చూచి తన పూర్వరూపమును విడిచి ఆ గిరిపై దిగాడు. ఆయన దిగునప్పుడు మృగములు, పక్షులు బాధపడ్డాయి. పెద్ద ఎత్తున తరంగ పంక్తులతో విలసిల్లుచు దానవులకును పన్నగములకును నిలవైన సముద్రమును హనుమంతుడు తన పరాక్రమముతో దాటి ఆ జలధి తీరమున దిగి అమరావతి వలె ఒప్పుచున్న లంకా నగరమును చూస్తున్నాడు. ఇది వాల్మీకి మహర్షి విరచితమై ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణమందలి సుందరకాండమునందు మొదటి సర్గము సమాప్తము. శ్రీరామచంద్రాయ నమః. రామ రామ జయ రాజా.